ఒట్టి గుడికి అరుపులు ఎక్కువ అంట అంతే అంతే మించిన సమా సార్ పొలిటికల్ ప్రాసెస్ లో ఒక సమస్య మీద పోరాటం చేసేటప్పుడు దౌర్జన్యాలు ఉంటాయి. దౌర్జన్యాలు లేకుండా సమస్య దౌర్జన్యాలు చేస్తారు కాబట్టి తిరుగుబాటు ఉంటుంది. మేము తిరుగుబాటు చేస్తాం ఖచ్చితంగా. అది ఎప్పుడు సమస్య పరిష్కారం అవుద్దంటే వాళ్ళకి బుద్ధి వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాం. వాళ్ళల్లో ఒక ఇంగిత జ్ఞానం వచ్చే వరకు పోరాటం చేస్తాం. ఎవరున్నారా చంద్రబాబు గారు అన్న మాట మళ్ళీ చెప్పరా ఒకసారి. డీజీపీ గారు క్రిస్టియన్ అని గౌతమ్ సావాంగ్ అంటే అనుకున్నాను కాదా అంటే దాన్ని అలాగే అది మాట నేయడం తేలిక కానీ మరి మత ప్రాతిపాదికను విడతీయటం నాకైతే మనసు అది కాదు సార్ అంటే అంటే మత ప్రస్తావన లేదు బలవాళ్ళు ఉండని చెప్తాను నేను నిలబడిపోతాను నిలబడిపోతాను. మత ప్రస్తావన లేని రాజకీయం అంటే మత ప్రస్తావన రాకుండా ఉండదని చెయ్యమని కాదు. నా ఉద్దేశం ఏంటంటే లిబరేషన్ ఆఫ్ స్లేవ్స్ ఎన్స్లేవ్మెంట్ ఉంటుంది. ఉదాహరణకి అమెరికన్ ఫౌండింగ్ ఫాదర్స్ ఈ స్లేవరీని అబాలిష్ చేయాలి అన్నది వాళ్ళు రాసుకున్నది మొదటి వాక్యం. కానీ అది సాధించడానికి 1965 వచ్చింది. ఈ రోజుకి ఇంకా జరుగుతూనే ఉంది. అంటే ఒక ఆశయం నేనేం కోరుకుంటానంటే అసలు మత ప్రస్తావన లేని రాజకీయ వ్యవస్థ ఉండాలి. కేవలం సమస్యలను సమస్యలుగానే చూడాలి. అలాంటి వ్యవస్థ కావాలి. అది మేము కోరుకుంటా ఉన్నాం. ఆ భాగంలో అది సాధించే భాగంలో కొంత మత ప్రస్తావన నాకుండకపోవచ్చు. కానీ నేను మత ప్రస్తావన నేను తీసుకున్నాను. కానీ మీరు గుళ్ళు పగలగొడతా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. ఇట్ ఈస్ అ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్గా చూసినా మతం గురించి మాట్లాడాల్సి వస్తుంది. సో దాంట్లో భాగమే తప్ప ప్రత్యేకించి దాన్ని వేరే ఉద్దేశం ఏంటండి. సైలెన్స్ ప్లీజ్. ఎలా వదిలేదు సార్ ఎలా వదిలేదు సార్ చూడండి ఆపడం అందులో. సారీ సార్ మళ్ళీ చెప్పండి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురించి నాకు తెలిసిన మొదటి భావన నేను నెల్లూరులో ఉన్నప్పుడు దివసీమ తుఫాన్ జరిగింది. దివసీమ తుఫాన్ వచ్చినప్పుడు నేనుంటున్న ఏ ప్రాంతంలో చాలా చెట్లు ఇట్లు పడిపోతే చాలా మంది కాకి నిక్కర్లు వేసుకొని చేస్తా ఉన్నాం. నాకు వాళ్ళు ఎవరు అర్థం కాదు పోలీసులు అనుకున్నారు. చూస్తే అప్పుడు ఎవరో చెప్పారు మన ఆర్ఎస్ఎస్ అనే ఒక సంఘం ఉంటుంది వాళ్ళ సంఘ సేవ చేస్తున్నారు.
అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ తర్వాత ఒకటి రెండు సందర్భాల్లో చూడటం ఎన్ని జరిగినాయి కానీ అంటే తర్వాత ఇప్పుడు దాకా చూస్తే ఆర్ఎస్ఎస్ ఒక చాలా బలమైన నిబద్ధతతో కూడిన ఆర్గనైజేషన్ చాలా బలమైన ఆర్గనైజేషన్ ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా దేశం కోసం సమస్యను వదిలి చాలా నిబద్ధతతో ఉన్న ఒక అది అలాంటి ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఇంకెక్కడ ఉందా లేదో నాకైతే కనిపిస్తుంది. సో ఆర్ఎస్ఎస్ గురించి చాలా మంది మాట్లాడుతూ ఉంటే నాకు అనిపిస్తుంది ఆర్ఎస్ఎస్ ఇస్ యాంటీ ముస్లిం, ఆర్ఎస్ఎస్ ఇస్ యాంటీ క్రిస్టియన్ అని మాట్లాడుతుంటే ఈ మధ్యన ఏదో ఒక మోహన్ భాగవత్ గారి ఇంటర్వ్యూ టీవీలో వస్తారని చూస్తూ ఉంటే ఆయన చెప్పిన మాట చాలా బలంగా ఆకట్టుకున్నా. ఒకటి, పరమతాల సహనం లేనిది, పరమత సహనం లేనిది ఏ మతాన్ని పక్కన పెట్టేదైతే అది హిందుత్వం కాదని చెప్పి, అంటే అన్ని మతాలని సమానంగా ఇముడ్చుకోగలిగే అంత గొప్ప నేల ఇది, అదే హిందుత్వం. హిందుత్వం అనేది ఒక జీవన విధానం తప్ప ఒక మతం కాదు. అలాగే ఆయన చెప్పిన మాటలు నాకు బాగా నచ్చినాయి. నేను స్వయంగా గోసేవ చేసేవాడిని, గోశాల నడుపుతాను నేను నా ఫామ్ హౌస్. గోరక్ష గురించి ఆయన ఎవరు అడిగారు? గోరక్ష గోరక్ష పేరు మీద చాలా మంది చంపేస్తున్నారు, అది ఇది మీరేమంటారంటే దానికి ఆయన చెప్పిన సమాధానం చాలా అద్భుతంగా కనువిప్పు కలిగేలా ఉంది. ఎవరికైనా సార్ గోరక్షణ గోరక్షణ అంటాం, అసలు ముందు రోడ్ల మీద ఇన్ని ఆవులు వెళ్ళిపోతా ఉన్నాయి, చెత్త చెదారం తినేస్తా ఉన్నాయి, వాటి రోడ్ల మీద వదిలేసి ఎవరో చంపుతున్నారు, మీరెందుకు ఏడుస్తారు? ముందు వాటిని సంరక్షించండి. నిజమైన గోరక్షకుడు అంటే అక్కడ నిరాదరంతో నిరాదరణంగా గురైన ఆవులని మీరు స్వీకరించి మీరు వాటికి ఏదైనా చేయండి, అది నిజమైన గోరక్షకుడు అనేది ఆయన చెప్పి నాకు చాలా బలంగా ఆకట్టుకుంది. సో ఇలా చూస్తే ఒక ఆర్గనైజేషన్ ఇంత నిబద్ధతతో ఉంది, వాళ్ళ మీద బ్రిక్ బ్యాటింగ్ ఉంటుంది, దాడులు ఉంటాయి, కానీ వారి నిబద్ధత ముందు ఎవరు కూడా తల ఉంచాల్సింది. అందుకని నాకు ఆర్ఎస్ఎస్ మీద ప్రత్యేకమైన గౌరవం ఉంది.